మనం మట్టి గణపతిని పూజిద్దాం. పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. పర్యావరణ పరిరక్షణ కోసం మన పూర్వీకులు ఎన్నో పద్ధతులు అవలంబించారు. కనుకనే పూర్వం నుంచి మన మట్టి గణపతిని పూజించడమే మనకు అలవాటు చేశారు. రానుదాను ప్రకృతి పట్ల వివక్ష చూపుతూ మనం చేస్తున్న చర్యల వల్ల మనకి మనమే నాశనానికి కొని తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా మట్టి గణపతిని పూజించడం వల్ల పర్యావరణానికి హాని జరగదు. మట్టిలోనే పుట్టాం, తిరిగి మట్టిలోనే కలిసిపోతామనే భావన ఉన్నది. ఆ మట్టి గణపతులన్నీ కూడా తిరిగి మళ్ళీ చెరువులోనూ కొలనుల్లోనూ నిమజ్జనం చేయడం వల్ల ఆ మట్టి ఒడ్డుకు కొట్టుకొచ్చి వర్షాకాలంలో నీరు తెగి బయటికి పోకుండా కాపాడేటటువంటి ఒక పద్ధతి కూడా ఉన్నది. అంతేకాకుండా మనం ఎన్నో పంటలు, పువ్వులు, పళ్ళు, అనేక ధాన్యాలు, ఔషధులు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? భూమి నుండే కదా. ఆ భూమి ఎంత శక్తివంతమైనది, అటువంటి శక్తివంతమైనటువంటి మట్టిని చేతులతో చక్కగా తాకుతూ మనం తయారు చేయడం వల్ల ఆ మట్టిలో ఉండే విశేషమైనటువంటి ఔషధులు, విశేషమైన ఖనిజాలు, విశేషమైన గుణాలన్నీ కూడా మనకి చక్కగా ఆపాదింపబడి దానివలన మన ఆరోగ్యం కూడా ఉంటాం. మీ అందరికీ తెలుసు కదా, మహాత్మా గాంధీ గారు తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా మట్టి మూటను తల మీద పెట్టుకోవడం, పొట్ట మీద పెట్టుకోవడం, ఇప్పటికీ నేచర్ క్యూర్లో వైద్య చికిత్స ఎప్పుడు కూడా మట్టితోనే చేస్తారు. కాబట్టి మట్టిలో ఇన్ని రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా విద్యావంతులం, చదువుకున్న వాళ్ళం, కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. లేకపోతే ఏదో ఒక రోజు ఈ ప్రకృతి మనల్ని శపిస్తుంది. అందుకే ఇప్పటికీ కూడా చూడండి, మనకి ఎన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఈ వైపరీత్యాలన్నీ జరగడానికి కారణం ఏమిటి? మన యొక్క ప్రవర్తన ప్రకృతికి నచ్చడం లేదన్నమాట. కాబట్టి ప్రకృతి అనుగుణంగా నడుచుకున్నప్పుడు, అంటే దైవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. గణపతికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు అనుగ్రహిస్తాడు, కానీ ఆయనకి వ్యతిరేకంగా వెళ్తే మనకు ఆశీస్సులు ఎలా ఇస్తాడు చెప్పండి? కాబట్టి మట్టి గణపతినే మనం పూజిద్దాం. పూజించడమే కాదరా, మీరు ఈ విషయాన్ని ప్రతి మనిషికి, నేను 100 మందికి ఈ విషయాన్ని చేరవేస్తాను అనేటటువంటి ఒక సంకల్పాన్ని కూడా మనం గట్టిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.